అందరికి మీ కోటి ధన్యవాదాలు. మీ పెదరాయుడు మ్యూజిక్ డైరెక్టర్, ఇదే మాట మా మోహన్ బాబు గారు ఎప్పుడు చెప్తుంటారు, నా పెదరాయుడు మ్యూజిక్ డైరెక్టర్ అని. నిజంగా నా అదృష్టం ఇటువంటి సినిమా మ్యూజిక్ చేయటం. దానికి ముఖ్యంగా కృతజ్ఞతలు చెప్పాల్సింది మోహన్ బాబు గారికి, అలాగే మా రవిరాజ పెరిశెట్టి గారికి. ఎందుకంటే మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్, పర్టికులర్లీ ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్కి. ఇది ఫ్యామిలీ ప్యాక్డ్ సబ్జెక్ట్ పెదరాయుడు. తమిళ్ మూవీ రీమేక్ అయినా కూడా కానీ తెలుగుకు సంబంధించిన ఎన్నో మార్పులు చేసి చక్కగా సత్యమూర్తి గారి డైలాగ్స్ అయితే హైలైట్, రిపీట్ ఆడియన్స్ డైలాగ్స్కి అటు సాంగ్స్కి అన్నిటికీ. టోటల్ మోహన్ బాబు గారి పర్ఫార్మెన్స్కి డబుల్ క్యారెక్టర్, డబుల్ రోల్. అలాగే సౌందర్య గారు, భానుప్రియ గారు, ఇంకా ఆవిడ చెప్పాలా, ఇంకా డాన్స్ బావ విను ఆ పాట అయితే సెన్సేషన్. ఇలాగ వండర్ఫుల్ ఆర్టిస్టులు అందరూ కలిసినటువంటి, ఆఫ్కోర్స్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, ఇంతమంది ఉన్నటువంటి ఫుల్ ప్యాక్డ్ సబ్జెక్ట్. ఇంకా సెన్సేషన్ హిట్ అవ్వకపోతే ఏమవుతుంది చెప్పండి. అందువల్ల పెదరాయుడు ఈరోజు 25 ఇయర్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్నో విషయాలు మీతో షేర్ చేసుకోవాలి. నాకు యాక్చువల్లీ ఈ సినిమా నాకు, నేను చాలా బిజీగా ఉన్నాను. నేను కమిట్ అయిన అప్పటికి, ఈ సినిమా కమిట్ అయినప్పటికి చాలా బిజీగా ఉన్నాను. పెద్ద అంటే చిరంజీవి గారి సినిమాలన్నీ ఫుల్ ప్యాక్గా వర్క్ జరుగుతుంది. నేను కొంచెం డేట్స్ కొద్దిగా లేట్ అయ్యేసరికి మోహన్ బాబు కోపం వచ్చి నా మీద, లేదు ఇంకో ఉమ్మేజ్లేట్ పెట్టేసుకుంటాను నువ్వు వద్దయ్యా నాకు, సార్ 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 వచ్చేస్తాను సార్, కొద్దిగా సార్ కొంచెం ఓపిక పట్టండి నేను వస్తానండి. అది నా మీద నమ్మకంతో, పెదరాయుడు నేనే చెయ్యాలి అనే ఉద్దేశంతో మోహన్ బాబు గారు ఇంత భారీ చిత్రాన్ని నాకు ఇచ్చి కోటీగా. కరెక్ట్గా అప్పుడే నేను రాజు విడిపోయాము, 1995లో విడిపోయిన తర్వాత కోటీగా నాకు అటు అల్లుడామజగా చిరంజీవి గారిది, ఇటు మా మోహన్ బాబు గారిది పెదరాయుడు, రెండుకు రెండు సెన్సేషన్ హిట్స్. ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ గారిది, అన్ని వరుసగా నాకు 1995లోనే అన్ని స్టార్ట్ అయింది. సో నన్ను ఎంతగానో ఒక సోదరుల్లాగా నన్ను ఆశీర్వదించిన మా మోహన్ బాబు గారికి మరొకసారి మా పెదరాయుడికి కోటి థ్యాంక్స్ చెప్పాలి. అలాగే ఈ సినిమాలో అన్ని పాటలు మీకు తెలిసి ఉండదు. అబ్బద్దాని సోకు చూసి మెచ్చ మెచ్చ తరి తల్లి లాలి లల్లి తత్తరత, ఇది మంచి సూపర్ హిట్ సాంగ్. అఫ్కోర్స్ పెదరాయుడు అంటే మనకు మెయిన్ బ్రాండ్ సాంగ్ అంటే కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా, వండర్ఫుల్ సిచ్యువేషన్ సాంగ్. నాకు అటువంటి మోర్ ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్టులు ఫుల్ ప్యాక్గా చేయటం పెదరాయుడు ఈజ్ ద ఫస్ట్ నాకు. అలాగా అన్ని పాటలు సన్నివేశ ప్రధానంగా ఉండేటువంటి పాటలు, ద సిచ్యువేషన్ బేస్డ్ సాంగ్స్ అని అలాగే చేసి ఎంత మ్యూజికల్గా పెద్ద హిట్ అయ్యి ఎంతో పేరు తెచ్చిపెట్టింది మాకు అందరికీ. సో ఎంటైర్ మా అందరి టీం తరఫున నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ 25 ఇయర్స్ సిల్వర్ జూబ్లీ చేసుకున్న మా పెదరాయుడికి ఇంకా మా మోహన్ బాబు గారు ఇంకా ఎన్నెన్నో మంచి మంచి చిత్రాలు నటించి రేపు నేషనల్ అవార్డ్ రేంజ్కి ఆయన ఎదగాలని, అలాగే మా రవిరాజ పెంచెట్టి గారితో ఇంకా ఎన్నెన్నో మంచి మంచి సినిమాలు వారు కూడా చేయాలని. ఇంకా ఇది చెప్పుకుంటూ ఉంటే మేము వీఆర్ టెక్నీషియన్స్ అనమాట, మాకు ఎప్పుడు రిటైర్మెంట్ ఉండదు. ఇప్పుడు మోహన్ బాబుకి ఏజ్ అయినా కూడా ఆయన యాక్టింగ్ చేస్తూనే ఉంటాడు, రిటైర్మెంట్ ఉండదు. అలాగే రవిరాజ పెంచెట్టి గారికి రిటైర్మెంట్ ఉండదు, అలాగే యాజ్ అ కంపోజర్గా కోటీగా కూడా రిటైర్మెంట్ ఉండదు. సో పెదరాయుడు లాంటి ఒక పెద్ద సినిమా, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక మార్క్ క్రియేట్ చేసినటువంటి సినిమా పెదరాయుడు. అటువంటి సినిమాకి నేను చేశాను అని ఒక నాకు ఒక మార్క్ ఉంది కదా, అది చాలు. మీరందరూ నాకు ఇచ్చినటువంటి ఆశీస్సులు. సో ఈ సందర్భంగా నాకు ఇదే పెదరాయుడు ఆడియో ఫంక్షన్ రోజు కూడా, ఆడియో రిలీజ్ అయిన తర్వాత ప్లాటినం డిస్క్ ఫంక్షన్ రోజు ముఖ్యంగా నన్ను ఆశీర్వదించింది. ఆ రోజు స్పెషల్ గెస్ట్గా వచ్చింది ద గ్రేటెస్ట్ లెజెండ్ నందమూరి తారక రామారావు గారు. వారు చీఫ్ గెస్ట్గా వచ్చి ఆ రోజు నన్ను ఎంతగానో ఆశీర్వదించారు, అది ఇప్పటికీ మర్చిపోలేను. తండ్రికి మించిన తనయుడు అవ్వాలని, అది ఇంపాసిబుల్ అనుకోండి, నాన్నగారు మించిన గొప్ప కంపోజర్ అవ్వడం కష్టం, ఆ మహాపండితుడైన. కానీ పెద్ద ఆయన ఆ అంత గొప్ప హుందాతనంతో నన్ను ఎంతగానో ఆశీర్వదించారు, నాకు ఇప్పటికి మర్చిపోలేను. కానీ పెద్ద ఆయన సినిమా ఒక్కటి కూడా చేయలేకపోయాను, కానీ ఆ బ్లెస్సింగ్ ఒకటి చాలు,
అది కూడా నాకు మోహన్ బాబు గారే కల్పించారు. సో పెదరాయుడు సినిమాలు ఇన్ని ఇన్ని నాకు నా కెరీర్కి సంబంధించి ఇన్ని ఉన్నాయి పెదరాయుడులో. సో ఐఎమ్ సో హ్యాపీ. సో పెదరాయుడు ఇంకొక నెక్స్ట్ 50 ఇయర్స్ సిల్వర్ జూబిలీ, ఐ మీన్ గోల్డెన్ జూబిలీ కూడా ఇంకా చేయాలని తప్పకుండా. మీరందరూ ఇప్పటికీ చూస్తూనే ఉంటారు పెదరాయుడు, ఫర్ ఎవర్ ఎప్పుడన్నా చూస్తూనే ఉండొచ్చు ఆ సినిమా. సో అటువంటి మంచి సినిమాకి నాకు సంగీత దర్శకుడిగా అవకాశం కల్పించినందుకు మరొకసారి వారికి అందరికీ ఎంటైర్ టీమ్కి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ ముందు సెలవిస్తున్నాను. మీ కోటి లవ్ యూ. నేను చెన్నైలో ఉండగా ఒకరోజు హైదరాబాద్ నుంచి మోహన్ బాబు ఫోన్ చేసి, రవి మెడ్రాస్లో నాటామే అనే సినిమా ఆడుతుంది చూసావా అని అడిగాడు. నేను చూడలేదని చెప్పాను. అయితే వెంటనే వెళ్ళి చూడు, టికెట్లు అవి కృష్ణ అరేంజ్ చేస్తాడు, చూసి ఎలాగుందో నాకు విషయం చెప్పాలి నువ్వు అన్నాడు. సరే అన్న అనుకున్నట్టుగానే కృష్ణ టికెట్లతో వచ్చాడు. వెళ్ళాం ఆనంద్ థియేటర్లో అనుకుంటాను, చూశాను బాగుంది. నేను ఇంటికి వెళ్ళగానే మోహన్ బాబు ఫోన్ చేద్దాం అనుకున్నా, కానీ ఇంట్లో అడుగు పెట్టేసరికి ఫోన్ వచ్చేసింది. ఎరా చూసావా ఎలాగుంది, తనకి తన సంగతి తెలిసిందే కదా అందరికీ, వెంటనే అయిపోవాలి తను అనుకున్నది. బాగుంది బాబు సినిమా అన్నాను. మరి మనం తెలుగులో చేద్దామా, నువ్వు డైరెక్ట్ చేస్తావా? ఓ చేయొచ్చు, బాగుంటుంది, కానీ కొన్ని మార్పులు చేసుకోవాలి చేయాలంటే. అదేంట్రా బాగుంది అంటున్నావు, బాగా ఆడుతుంది అంటున్నావు, మళ్ళీ దాంట్లో మళ్ళీ దాన్ని కలగడం ఎందుకు, దాంట్లో మార్పులు చేర్పులు ఎందుకంటే అందులో విషయం ఉంది బాబు. యాజ్గా బాగుంది కానీ ఇంకా బాగా చేసుకోవచ్చు, చేసుకునే అవకాశం ఉంది. కొంత మన తెలుగుదనం చూపించి ఇంకా మంచి మంచి ఇన్సిడెంట్లు క్రియేట్ చేసుకుని స్క్రీన్ ప్లే కొంచెం మార్చుకుంటే దీనికంటే 10 రెట్లు మంచి సినిమా అవుతుందని నా అభిప్రాయం. సరే నీ ఇష్టం, నీ చేదస్తం నీది. ఎప్పటికీ ఎన్నాళ్ళు పట్టవచ్చు? నా దృష్టిలో ఒక 10-15 రోజులు పట్టవచ్చు అని చెప్పాను. సరే అన్నాడు. తర్వాత నేను సత్యమూర్తి గారు దానికి డైలాగ్ రైటర్గా అనుకున్నాం. ఆయనతో కూర్చుని డిస్కషన్లు అవి చేశాను. 20 రోజులు స్ట్రగుల్ అయిన తర్వాత నాకు ఒక ఆర్డర్, పర్ఫెక్ట్ ఆర్డర్ తృప్తిగా వచ్చింది. మొదట నేను మన సత్యమూర్తి గారికి వినిపించాను. ఈజ్ అ వెరీ గుడ్ జడ్జ్. వినగానే ఆయన శభాష్ అన్నాడు. ఆయన ఆ మాట అన్నాడంటే అది 100కి 200% బాగున్నట్టు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ వీ కన్వేట్ ద సేమ్ థింగ్ టు మోహన్ బాబు గారు. ఈ లోపల నాకు 10-15 ఫోన్లు వచ్చుంటాయి ఈ 15-20 రోజుల్లో. ఏంటి ఇంకా అవ్వలేదా, ఇంకా ఎన్నాళ్ళు పడుద్ది ఏంటి అని మెలిగే చెప్పుకుంటూ వచ్చి మొత్తానికి అనుకున్నది ఫుల్ఫిల్ అయింది. నౌ ఇట్ ఈస్ రెడీ టు మేక్ ఇట్ ఇంటూ తెలుగు. ఒక సినిమా గ్రాండ్ సక్సెస్ అయిందంటే ఆ క్రెడిట్ ఇప్పుడు ఆడియన్స్కే. కానీ ఈ టీంలో ఈ సినిమా తయారవడానికి కారణమైన వాళ్ళలో ఎవరెవరు ఎంత శాతం దీనికి కారకులు, వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఎంత అనేది చెప్తాను. ఫస్ట్, 50% ఆఫ్ ద క్రెడిట్ గోస్ టు ఒక ఫ్రెండ్షిప్, దట్ ఈస్ ఫ్రెండ్షిప్ బిట్వీన్ రజనీకాంత్ అండ్ మోహన్ బాబు. ఈ సినిమా అనేది జరగడానికి ముఖ్య కారణం మోహన్ బాబు కంటే రజనీకాంత్ గారు. ఎందుకంటే తన ఫ్రెండ్ని ఎంకరేజ్ చేసి ఈ సినిమా తెలుగులో చేయరా, బాగుంటుంది, అందులో నీ తండ్రి పాత్ర నేను వేస్తాను, నువ్వేమాత్రం ఆలోచించొద్దు, ధైర్యంగా చేయని ప్రోత్సహించిన వాడు రజనీకాంత్ గారు. అలాగే ఆ సినిమా రైట్స్ తెలుగులో తీసుకోవడానికి ఇండైరెక్ట్గా హెల్ప్ చేసింది కూడా రజనీకాంత్ గారే. అవి జరగకపోయి ఉంటే ఈ సినిమా అనేది లేదు. అది లేనప్పుడు మిగిలిన మా టెక్నీషియన్స్ మేము లేము అందరూ, ఈ విజయం లేదు. 50% అది ఇప్పుడు ఆ క్యారెక్టర్ రజనీకాంత్ గారు ప్రతి ఒక్కరికి చేసి ఉండేవాడు కాదు. వాళ్ళిద్దరికి మధ్యన ఉన్న అటాచ్మెంట్ వల్ల ఆ క్యారెక్టర్ మోహన్ బాబు చేస్తానని మాట ఇచ్చి ఆ మాట మీద నిలబడి ఆయన చేశాడు. అది ఎంత ప్రధాన పాత్ర పోషించిందో సక్సెస్లో మీ అందరికీ తెలుసు. ఇకపోతే మిగిలిన 50% డైలాగ్ రైటర్ సత్యమూర్తి గారు, సినిమాటోగ్రాఫర్ పిఎస్ ప్రకాష్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ కోటి, ప్లస్ నటీనటులు, లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ డైరెక్టర్గా నా పని నేను సమర్థవంతంగా నిర్వర్తించాను.
ఇవన్నీ కలిసి ఈ విజయానికి కారణమయ్యాయి, దోహదపడ్డాయి.